తో దళిత నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే దళితుల కోసం బాలయోగ్యాన్ని గాని ప్రతిభా భారతి గారిని గాని ఏ విధంగా గౌరవించడం గాని అదే విధంగా దళితుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమ మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఆ సందర్భంగానే నాలాంటి వాళ్ళందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మమేకమై పనిచేయగలుగుతా ఉన్నాం. ఈ రోజు అదే విధంగా ఒక్కసారి జరిగింది దయచేసి స్వాగతం సుస్వాగతం రాజేష్. మీ మీద నమ్మకం పెట్టుకునేపై పార్టీలో చేరుతున్నందుకు పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంతో పాటు దళిత రక్షణకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. దళితుల ఐక్యం ద్వారానే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. దళితుల కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని రాజేష్ ఆహ్వానిస్తూ ఈ సమావేశానికి 40 సంవత్సరాల నుంచి క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణకు మారు పేరైన పార్టీ. ఈ భారతదేశంలో అత్యధిక సీనియర్ నాయకులు ఎవరున్నారు అంటే మొదటొచ్చే 1-2 పేర్లలో ఉండే పేరు చంద్రనాయుడు గారి పేరు. అలాంటి గొప్ప వ్యక్తి ముందు మనం ఉన్నాం, అలాంటి గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు ముందు మనం ఉన్నాం. ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత అందంగా ఉంటుంది. వేదిక నలకరించిన పెద్దలు నారా చంద్రనాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న అత్యంత మహారాజులైన పెద్దలందరికీ, నాయకులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నామండి. ఈరోజు ఈ గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసే అవకాశం ముందుగా మనకిచ్చిన దేవుడికి, అలాగే ఇంత హక్కును మనకు కల్పించిన ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. చంద్రనాయుడు గారిని ఒక విలన్ గా చూపించాడు, ఒక సైకో. ఆ చంద్రనాయుడు గారు అంటే దళితులకి అయ్యో దళితులకి మహాద్రోహం చేసేసారు చంద్రనాయుడు గారు అన్నాడు. అలాగే వాళ్ళ బాబాయ్ చంపేశారు చంద్రనాయుడు గారు అన్నాడు. అలాగే కోడికత్తుతో తల్లిని చంపించడం చూశారు చంద్రనాయుడు గారు అన్నారు. దళితులకు జాలి ఎక్కువండి, అయ్యా నిజంగా అలా జరిగిందేమో, ఏమో ఒకవేళ అలా చేశారేమో అయినా అని ఆయన్ని అపార్థం చేసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలుపు కోసం ప్రతి దళిత కోళ్ళకి తిరిగి ఆయన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులు మేము. ఈ రోజున మేమే ఈ స్టేజ్ మీద నిలబడి ఈ రాష్ట్రానికి నాయకుడు అంటే తుగ్గలకు కాదు చంద్రబాబు మీ ప్రత్యక్షంగా మేము చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో చాలా మంది అనుకున్నామండి చంద్రనాయుడు గారు అంటే గరగపర్రలో ఒక విగ్రహాన్ని అక్కడెక్కడి నుంచి ఎవరో బలరామరాజు గారు పక్కన పెట్టారు, ఆ దానికి కారణం చంద్రనాయుడు గారని ఈ అపార్థం చేసుకున్నాం. ఇప్పుడు తెలిసింది చంద్రనాయుడు గారి గొప్పతనం ఏంటనేది. చంద్రనాయుడు గారు అన్నారు, అరే బాబు నేను అమరావతిని అభివృద్ధి చేస్తాను, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానంటే ఆ రోజు మేమే అధికారం చేసాం. అవి ఇడ్లీ పాత్రలాగా ఉన్నాయి, ఇడ్లీ పాత్రలు చూపిస్తున్నారు మాకు అన్నాం. అలాగన్న ప్రతి ఒక్కరు ఇవాళ హైదరాబాద్ ఇడ్లీ అమ్ముకుంటున్నాడు, హైదరాబాద్ రోజులో ఇడ్లీ అమ్ముకున్నాడంటే బీటెక్ స్టూడెంట్స్ ఇల్లు అనుకుంటున్నారు. అదే 2019 తప్పు చేయకుండా ఉండుంటే చంద్రనాయుడు గారు ఈ రోజుకి అమరావతి కట్టి ఉండేవారు వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసుకుందరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసుకుందరు. ఈ రోజు ఇడ్లీ అమ్ముకుంటూ బతకాల్సి వస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో చంద్రనాయుడు గారి వాటమి చెందే వరకు అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది రామరాజ్యం అని ఎవరికి తెలియదు మాకు కూడా.